ఎంతోమంది పిల్లలు ఇట్లా జాబ్లు వచ్చినా కూడా ధ్యానం చేస్తున్నారు. సరే కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారు ఆన్ అండ్ ఆఫ్ అనుకో, బట్ ఒక స్పిరిచువాలిటీ ఒక లైన్ అన్నది టచ్ చేసి వదిలేస్తున్నారు. 2018లో కరెక్ట్గా 1 ఇయర్ ముందు ప్రదీప్ సార్ ఆస్ట్రేలియా కలిసినాను, అంటే అన్ని అంతకుముందే కలిసినాను. ఓకే, ఎయిర్పోర్ట్కి వెళ్తాం కార్లో డ్రాప్ చేయడానికి. మీరు ఎలా మిగతా దేశాల నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారని అడిగినాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చేదానికి నాకు ఎన్నో డిఫికల్టీస్ ఉన్నాయి. వేరే దేశాల నుంచి ఎట్లా తీసుకొస్తాను? ఎట్లా తీసుకొస్తాను? అప్పుడు చెప్పినాడు ఆయన, నేను రిట్రీట్ అనేది కండక్ట్ చేస్తాను బాబు, 7 డేస్. ఆ రిట్రీట్లో వాళ్ళకి పూర్తిగా ఎక్కిస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది. రెండు టైప్స్ ఉంటాయి, ఇంట్రడ్యూసింగ్ ఏ మెడిటేషన్, ట్రాన్స్ఫార్మింగ్ త్రూ మెడిటేషన్. అదే, ఒక ట్రాన్స్ఫర్మేషన్ 7 డేస్లో అవుతుంది. వాళ్ళు అవుతుంది కాబట్టి నాకు కనెక్ట్ అవుతారు, నేను ఎక్కడ చెప్తే అక్కడ వస్తాను అన్నాడు. రైట్, ఇది బాగుందన్న. నేనేం చేసే ఉన్నప్పుడు దాకా 2018 బిఫోర్, 18 జూన్ బిఫోర్ నెలకు ఒకసారి పిరమిడ్ వేలకి తీసుకొచ్చేవాడు పిల్లలందరినీ. పిల్లలందరూ మార్నింగ్ వస్తాం, సాయంత్రం వస్తాం. మార్నింగ్ ఇట్ ఇస్ లైక్ పిక్నిక్, రిట్రీట్. అదే పిక్నిక్, మెడిటేషన్ కూడా పెద్ద చేసేది ఒక 1 అవర్ అలా అంతే. పిక్నిక్ 3 టైమ్స్ తీసుకొచ్చేవాడు. ఏ వాళ్ళు ట్రైనింగ్ అయిపోయేవాళ్ళు, ఏమన్నా వాలంటీర్స్ ఉంటే చేసేవాళ్ళు అంతే. కానీ ఎప్పుడైతే ఆయన చెప్పినాడో, నేను కూడా ఇలాగ చేయాలనుకుంటున్నాను సార్, చెయ్యన్నాడు. 2018 జూన్కి స్టార్ చేసినాడు. ఎవడైతే మన ట్రైనింగ్ కంటిన్యూ అవ్వాలంటే ఫస్ట్ 2 డేస్ పిరమిడ్ వ్యాలీలో ఉండాలి, ఓకే, మెడిటేషన్ చేయాలి, అప్పుడే నా బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. 22 మెంబర్స్ వచ్చినారు. ఓకే, ఫస్ట్ డే మధ్యాహ్నం వస్తాము, ఆ రోజు 5 అవర్స్ మెడిటేషన్, నెక్స్ట్ డే 8 అవర్స్ మెడిటేషన్ స్ప్లిట్టింగ్, థర్డ్ డే మార్నింగ్ 5 to 12 సింగిల్ సిట్టింగ్ అఖండ ధ్యాన మెడిటేషన్. కొత్త పిల్లలు, కొత్త పిల్లలు అంతసేపు కూర్చుంటారా? 100% కూర్చుంటారు. 12 అవర్స్? 12 అవర్స్ ఉన్నాయి, 7 అవర్స్. 7 అవర్స్ కూర్చుంటే 5 to 12. కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు, గ్రేట్. కొంతమంది దాంట్లో ప్రతి ఒక్క బ్యాచ్ ఇద్దరు ముగ్గురు వాళ్ళు లేని కూడా లేలేదు, బ్రేక్ లేదు వాళ్ళకి. ఎవరన్నా కావాలనిపిస్తే వాళ్ళు రావచ్చు అంతే. ఆ రేంజ్లో మెడిటేషన్ చేపిస్తారు. ఆ 2 అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అవుతారు. గ్రేట్. ఈ 1 ఇయర్లో ట్రాన్స్ఫర్మేషన్, వాళ్ళు ఎంతోమంది పేరెంట్స్ మెడిటేషన్ చెప్పినారు, ఎంతోమంది పేరెంట్స్ మారినారు, వీళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయినాయి. ఒక అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఉండి సిన్స్ 3 ఇయర్స్ షీ వాజ్ యూజింగ్ మెడిసిన్. ఎప్పుడైతే ఈ 2 డేస్ రిట్రీట్ అటెండ్ అయిందో అది వెళ్ళిపోయింది. నైస్, కంప్లీట్గా గ్రేట్. ఎందుకంటే అక్కడ ఎన్నో థాట్స్ ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు 2 డేస్ రెగ్యులర్ మెడిటేషన్ చేసిన తర్వాత ఆ నెగిటివిటీ నుంచి పాజిటివ్ తీసుకొచ్చినాను. ఎందుకంటే అప్పటిదాకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఒక నెగిటివ్ ఒపీనియను, జాబ్ మీద ఒక నెగిటివ్ ఒపీనియను. ఎప్పుడైతే వాళ్ళు ఈ మెడిటేషన్ చేసినారో వాళ్ళ మీద ఒక నమ్మకం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఒక హోప్, అండ్ యూనివర్స్ మీద ఒక హోప్ క్రియేట్ చేయగలిగింది. ఓకే, ఓన్లీ బికాస్ ఆఫ్ రిట్రీట్. జనరల్గా ఏదైనా ఒక బిజినెస్లో ఒక మాడ్యూల్లో ఒక సక్సెస్ రేట్ వస్తుంది అంటే దాన్ని కాపీ కొడతారు, అంటే ఓహో ఇక్కడ సక్సెస్ వస్తుందంటే దీన్ని కాపీ చేస్తే వస్తుందని. అట్లా మీ ఇన్స్టిట్యూట్ని ఇన్స్పిరేషన్గా వేరే ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటున్నాయా? తీసుకోరు, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. నేను మొత్తం ఓపెన్ సీక్రెట్గా చెప్పేసినాను నా బిజినెస్ అందరికి, చాలామందికి. ఎవరు చేయడానికి రెడీ లేడు, నా ఫ్రెండ్స్ ఎంతమంది స్టార్ట్ చేసినారు. డేర్నెస్ ఉండాలి, డేర్నెస్ ఉండాలి, స్పిరిచువాలిటీ అండర్స్టాండ్ కూడా అవ్వాలి కదా. కమిట్మెంట్ మంది అంతే. సరే, మనం కమిట్మెంట్ ఇచ్చినామంటే మిగతా ఇంకేం చూడం. సో ఇప్పుడు నా మా దగ్గర ట్రైనింగ్లో జాబ్ రావడానికి 5 కారణాలు ఉన్నాయి. మెడిటేషన్ ఒకటి, ప్రజెంటేషన్ చూపిస్తాం వాళ్ళ చేత, ఎవ్రీవన్ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దాని తర్వాత ఎగ్జామ్స్ పెడతాం వాళ్ళకి మేము, 5 ఎగ్జామ్స్. దాని తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ పెడతాం, 15 మాక్ ఇంటర్వ్యూస్. ఇక్కడే మొత్తం పిండేస్తాం. ఇది అయిన తర్వాతే కంపెనీకి వెళ్ళేది. లేదంటే నేను జస్ట్ ఏదో అలా అలా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి 1000 సాలరీ ఎవరైనా ఇస్తాను? అంతేలే. ఎంత నాలెడ్జ్ కావాలంటే ఆ నాలెడ్జ్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో వాడు 3 మంత్స్లో ఇస్తాం. ఓకే, ఇప్పుడు మా టైమింగ్ 9 to 6, బయోమెట్రిక్ మార్నింగ్ 9 to 6, ఫింగర్ ప్రింట్ ఉంది, వడేసి పోవాలంతే. మార్నింగ్ టు ఈవినింగ్ ఆల్ ద 7 డేస్ నో హాలిడే, నో హాలిడే. 90 డేస్లో 1 or 2 డేస్ ఆర్ 3 డేస్ ఇస్తాం మాకు కావాల్సినప్పుడు. ఏమంత కఠినంగా ఉంటావు? అలా ఉంటేనే వాడు మారుతాడు. ఇప్పటిదాకా అన్ని కర్మలు చేసినారు కదా. పిల్లలు అన్నగా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, తిరగాల బయట. ఇప్పుడుదా తిరిగిన తర్వాత మన దగ్గరికి వచ్చేది. 3 నెలలు ఆపుకోమంటావాన్ని? అన్ని సాక్రిఫైస్ చేసినప్పుడు లైఫ్లో సక్సెస్. ఓకే, వాడు నాకు పర్సనల్ లైఫ్ కావాలి, నాకు జాబ్ కావాలి, నా పేరెంట్స్ కావాలంటే నాకు రాదు. ఓకే, జస్ట్ గో హెడ్ విత్ యువర్ ఫ్లో, యూ డోంట్ కమ్ టు మీ. సరే, స్ట్రిక్ట్ అన్నట్టు నువ్వు నీ ఇన్స్టిట్యూట్ నేనైతే వచ్చి కాదమ్మా. నువ్వు నువ్వైతే వచ్చేటట్టు కదంటే నీకు ఎప్పుడైతే
ఇది నీకు ఆప్షన్ అయితే రావు. అదేలే అంటే నీడైతే ఇక తిండికి గతి లేక ఏది లేక తిండికి కాదు గతి తప్పదు రా, ఫుడ్ ఉంది నాకు జాబ్ వాల్యూ లేదే. అదేలే నాకు ఇంకెక్కడ జాబ్ రాదు, ఇది ఒక్కడే గతి అంటే ఇక తప్పదు. అటువంటి నాకు 90% వచ్చేది. ఈ తారత్వం ఉండాలి ఈ 90 రోజులు అనుకుని వస్తారు అన్నట్లు. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు సరే ఇది జరుగుతూ ఉంది, నైస్ ఇన్స్టిట్యూట్, పిల్లలు, ధ్యానం, వాలంటీరింగ్, గ్రూప్ మెడిటేషన్స్, నైస్, వెరీ నైస్. అండ్ ఇంకా నువ్వు ధ్యాన ప్రచారం ఇంకా బయట ఏం చేస్తున్నావు? రీసెంట్గా ఇన్స్టిట్యూట్ అయిపోయింది, కనిగూరులో సెంటర్. కానీ ఒక రీజన్ ఉంది వెజిటేరియన్ డైలీస్ చేయడానికి, మీరు చెప్పమంటే చెప్తాను. చెప్పండి. 2014లో నేను బిజినెస్ చేసేటప్పుడు నేను వెజిటేరియన్ ఉన్నా, నేను మెడిటేట్ ఉన్నా, ఒక హోటల్కి వెళ్తా ఉండేవాడు. ఆ హోటల్లో నాకు ఆ చెఫ్ బాగా ఫ్రెండ్ అయిపోయింది. వాడు ఒకరోజు వచ్చినాడు నా దగ్గరికి, వచ్చి నేను హెల్ప్ కావాలన్నాడు. హోటల్ అంటే కుడుతుంది, నువ్వు హోటల్ పెట్టి ఎత్తేసినట్టున్నావుగా. మనం పెట్టలే, అది చెప్తాను ఇప్పుడు. సో ఆయన వచ్చి నా దగ్గరికి, నీ హెల్ప్ కావాలన్న. అప్పుడు మనకి నాకు వచ్చిన మెడిటేషన్లో ఫస్ట్ క్వాలిటీ చాలామందికి వస్తుంది హెల్పింగ్ నేచర్. ఓకే. నాకు డబ్బులు కావాలన్నాడు. ఎంత కావాలన్నా? 3 లాక్స్ అన్నాడు. ఓకే. 1 వీక్లో ఇచ్చేసాను. ఓ ఎక్కడి నుంచి వచ్చినాడు? వాడు అడ్రస్ ప్రూఫ్ ఉంది, ఏం లేదు నా దగ్గర. ప్రూఫే లేదు, నోట్ లేదు, ఏం లేదు. 3 లాక్స్ ఎట్ ఇచ్చేసి ఓకే పెట్టుకోను స్టార్ట్ చేసినాడు. 6.5 లాక్స్ పెట్టి స్టార్ట్ చేసినాడు. 6 లాక్స్ సొంతంగా. సొంతంగా వాళ్ళ సొంతంగా, మన సొంతం కాదు, వాళ్ళ సొంతంగా. కానీ నేను అడిగినాను, మనం నేను కూడా పార్ట్నర్షిప్ అవుతాను, ఇద్దరం కలిసి చేద్దామంటే. పార్ట్నర్షిప్ నాకు చేయడం ఇంట్రెస్ట్ లేదు సార్, నేను మాత్రమే రన్ చేయాలి, మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను నెలకి, మళ్ళీ 3 లాక్స్ మీకు 1 ఇయర్లో ఇచ్చేస్తాను అన్నాడు. ఓకే ఓకే బాగుంది సరే అని చెప్పాను. ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాను అన్నాడు? 5 రూపాయలు ఇస్తానని, నాకు వద్దు, నాకు 2 రూపాయలు ఇవ్వాలని చెప్పి. నాకు అంత ఎక్స్పెక్టేషన్ లేవు, నీకు హెల్ప్ చేయాలని హెల్ప్ చేస్తాను. ఇనిషియల్గా వెజిటేరియన్ స్టార్ట్ చేసినాడు. బిజినెస్ రాకపోయేసరికి నాన్ వెజిటేరియన్ పెట్టినాడు. నేను ఆ హోటల్కి వెళ్ళి తినేవాడిని వెజిటేరియన్, కానీ నాన్ వెజ్ పెట్టేవాడు. 2015లో వాడికి ఎన్నోసార్లు చెప్పినాను, కానీ అర్థం కావట్లేదు, డబ్బులు కావాలి కదా. అంతేలే. 15లో ఒకసారి బాగాలేదు ఆయన, బాగాలేకపోయేసరికి హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. డాక్టర్ అన్నాడు, అడిగినాడు, డూ యూ ఈట్ మీట్ అన్నాడు. హోటల్లో మిగిలింది మొత్తం నేనే కదా తినేది, ఇంకెవరు తింటారు? నెక్స్ట్ రోజు పనికి రాబోతు తింటారు కదా. వీడు ఫుల్ బాడీ, 6 ఫీట్ హైట్, ఇంత స్టమక్ ఉండేది అనమాట. నువ్వు నాన్ వెజ్ మానేస్తే నువ్వు బతుకుతావు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. వాడు మానేసినాడు, ఎందుకంటే ఎవడు సవాళ్ళని అంతలే అంతలే భయం వచ్చేసింది. ఏదో ఒకటి అవేర్నెస్ అన్న రావాలి, లేకపోతే ఫియర్ అన్న క్రియేట్ చేయాలి. ఫియర్ క్రియేట్ చేసి స్టాప్ చేసినాడు. కానీ వాడు మాత్రం అమ్మడం మానలే. 2015 అయిపోయింది. 16 సార్లు ఈజిప్ట్లో చెప్పినాడు, బాబు ఎవరైతే తింటారో దానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో దానికి కూడా కర్మ అంటుంది. 6 కేటగిరీస్ ఏదో చెప్తారు కదా సార్, అవునులే. హూఎవర్ కుక్స్, హూఎవర్ కిల్స్, అంతే సప్లై చేసేవాడు, మొత్తం 6 కేటగిరీస్ చెప్తారు. ఆ కేటగిరీలో నేను ఉన్నాను, చైన్లో ఉన్నాం. మరి నా వల్ల ఇది జరుగుతుంది ఈ హోటల్, నేనే కనుక సపోర్ట్ చేయబోతే జరగదు కదా. అంతే అంటే నా వల్ల ఇంతమంది నాన్ వెజ్ తింటున్నారు, నేను దీన్ని బ్యాలెన్స్ అంటే ఏం చేయాలి, ఎంతమంది వెజిటేరియన్ మార్చాలి. ఓకే. కర్మలన్నీ పోగొట్టుకోవాలా? అప్పుడు వెజిటేరియన్ డైరెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే. కానీ అప్పుడు ఇంకా ఎప్పుడైతే సార్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఉండే కలవడం మానేసినాడు. వాడు నాకు ఫోన్ చేసి నేను అయితే ఉండదు అస్సలు కలవలేదు. 2017 అక్టోబర్ దాకా ఫోనే చేయలేదు, కలవలేదు. డబ్బులు ఇవ్వలేదు? డబ్బులు ఇచ్చేసినాడు, అది క్లియర్ అయిపోయింది, అమౌంట్ క్లియర్. ఓకే. కానీ అది జరుగుతూ ఉంది కదా, నాకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. 2017 అక్టోబర్లో ఒకరోజు ఫోన్ చేసినాడు, సార్ మిమ్మల్ని కలవాలి రేపు, మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారని ఫ్రెండ్ అన్న వచ్చినాడు నా దగ్గరికి. చాలా పెద్ద అయింది నాకంటే, 50 సంవత్సరాలు. వచ్చి ఏడవటం స్టార్ట్ చేసినాడు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అన్నాడు. కానీ నాకు ముందు రోజు ఇంట్యూషన్ ఏమంటే 2 రీజన్స్తో వస్తున్నాడు ఆయన, ఎయిదర్ లాస్ అన్న పోయి ఉంటాడు పూర్తిగా, లేదంటే బాగా డబ్బులు సంపాదించి ఒక 20-30 లక్షలు ఉండి నా దగ్గర ఎలా సేవ్ చేయాలో, ఎలా ఇన్వెస్ట్ చేయడానికి అడగ ఐడియా కోసమని వస్తున్నాడు. ఏదో రెండే రీజన్స్. దేవుడి దగ్గరికి పోయేది కూడా అదే కదా, అంత బాగున్నప్పుడు బాగుడు. సో అప్పుడు నా దగ్గరికి వచ్చినాడు, వచ్చి ఎందుకు వచ్చినారు మీరు అన్నాను. తెలియదు సార్, సాయిబాబా ఇలా గైడ్ చేసిన మరి ఇన్ని రోజులు గుర్తు రాలేదన్నా. లేదు సార్. ఓకే. ఏం ప్రాబ్లం అన్నా? ఇప్పుడు 7 లక్షలు అప్పు ఉంది సార్ నాకు, రోజుకి 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. నేను అక్కడ పాలసీ ఏంటంటే 1 లక్ష రూపాయలు ఇస్తారు వాళ్ళు. అర్థమైంది. చిట్టీలు ఉంటుంది, చిట్టీలాగా రోజుకు 1000 రూపాయలు డైలీ ఫైనాన్స్ అంట. డైలీ ఫైనాన్స్ కట్టేవాడు, ఆడ వచ్చే ప్రాఫిట్ దీనికి సరిపోతుంట. 2 నెలలు శాలరీ పే చేయాలి, రెంట్ పే చేయాలి, ఎందుకు ఇంత వచ్చింది లాస్ అన్నా. నేను రోజు 30 వేలు జరుగుతుంది బిజినెస్, నెలకి ఎంత వస్తుంది? 9 లాక్స్, 2 లాక్స్ ప్రాఫిట్. నువ్వు లాస్ట్లో ఎలా రన్ చేస్తావు?
పాసిబిలిటీ ఉందా? లేదే. నీ అన్ని ఎక్స్పెన్స్ వన్ 2 lakhs మిగులుతుంది కదా నీకు అని నేను అడిగిన అనమాట. నా మా ఫాదర్కి బాగాలేదు, ఏదైనా ఇంట్లో సమస్యలు అన్నీ ఉండేవి తీసుకున్నాయి అన్నీ. ఓకే ఫైన్, నాకు ఇప్పుడు ఏం కావాలి నీకు అన్నా, మీ దగ్గర నేను సపోర్ట్ కావాలన్నాడు. ఏం సపోర్ట్ కావాలన్నా, మీరు ఒక 5 lakhs ఇస్తే మీరు పార్ట్నర్ అవుతారు దీంట్లో, 4 lakhs rupees ప్రాఫిట్ ఇస్తాను అన్నాడు. ఇంకా ఏమని చెప్పాను, సరే సార్ మీరు 5 lakhs పెట్టవచ్చు, 2 lakhs ఇవ్వండి, మీకు ఒక 1 month ఇస్తాను. ఇంకేం చెప్పాను, అట్లీస్ట్ 1 lakh rupees అన్నాను. నా దగ్గర ఇంతకుముందు డబ్బులు లేనప్పుడు కూడా నేను అప్పు తీసుకున్నా కూడా నీకు డబ్బులు ఇచ్చేవాడు నీకు తెలుసు. ఈరోజు నా దగ్గర డబ్బులు ఎందుకు అనివ్వను, ఎందుకు ఇవ్వనో చెప్తున్నాను నీకు. నేను నీ దగ్గరికి రాక 1.5 నేను ఎందుకు తెలుసు, మా గురుజీ ఎప్పుడైతే చెప్పినారో అప్పుడు నేను స్టాప్ చేసినాను. తెలుసుకున్నాను నేను అప్పుడు వస్తున్నా, అప్పుడు అంత తెలియదు నాకు, తెలియనప్పుడు తప్పు చేసినాను. ఎప్పుడైతే సార్ చెప్పినారో చేయకూడదు, స్టాప్ చేసినాను. ఇప్పుడు నేను నీకు సపోర్ట్ చేయకూడదు, నీకు నా సపోర్ట్ కావాలంటే నీకు హెల్ప్ చేయడం వల్ల నా లైఫ్లో ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నీ కర్మలో నేను ఏళ్ళు పెట్టినా, నాది అప్పుడు కంపెనీ అమ్మేసింది కూడా దీని రీజనే. యాక్చువల్గా అప్పుడు నేను చెప్పలేదు మీకు, 2015 కంపెనీ అమ్మేసినా కదా, ఇదే రీజన్. వీని కర్మలో ఏళ్ళు పెట్టినావు, ఏళ్ళు పెట్టినాము. ఇప్పుడు నీకు నా సపోర్ట్ కావాలా, కావాలంటే ఒక పని చేయాలి, హోటల్ క్లోజ్ చేయి, వచ్చేసే బయటికి. నేను పెడతాను వెజిటేరియన్ రెస్టారెంట్, నువ్వు పని చేయి. లేదా నువ్వు పెట్టు, 10 lakhs ఇస్తాను నీకు, 2 lakhs కాదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పక్కన పెట్టేసి 10 lakhs నీకు ఇన్వెస్ట్మెంట్ కావాలి నేను ఇస్తాను. కానీ వెజిటేరియన్ హోటల్ అయితే మెడిటేటర్ అవ్వాలి, నువ్వు వెజిటేరియన్ అవ్వాలి, నా దగ్గర రా, లేకపోతే వద్దాను. ఓకే. పోయినాడు, మళ్ళీ నైట్ ఫోన్ చేసినాడు, ఏడుస్తావు అన్నాడు. సరే అట్లీస్ట్ 1 lakh rupees ఇవ్వండి, రూపాయి కూడా ఇవ్వను. ఇది కండిషన్, ఇది కండిషన్. దెన్ వాట్ హ్యాపెన్? 1 week 10 days తర్వాత వాడు క్లోజ్ చేసుకుని ఐపీ పెట్టి వెళ్ళిపోయినాడు. రైట్. నా కర్మ అంత స్టాప్ అయిపోయింది. ఓకే రైట్, నైస్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.